ఒకరు ప్యాకేజీ చాలా అన్నారు తెలుగుదేశం. జగన్ పార్టీ అయితే ఎమ్మెల్యేలతో ఎంపీలతో రాజీనామా చేపిస్తానన్నారు జూన్లోనే. కానీ మౌనం దాల్చి ఈరోజు ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. లౌక్యం దౌత్యంతో పోయినారు. గుర్తుపెట్టుకోండి, ఏమంటూ వచ్చినారు ఎన్ని రోజులు మీరు బీజేపీ వాళ్ళు ఏమంటూ వచ్చినారు, జిఎస్టీ రావడంతో ఇక ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక హోదా రాష్ట్రాలనే ఉండమన్నారు మీరు. ఏం నిన్నటి రోజు ఏం నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు జిఎస్టీలో వాళ్ళకు మినహాయింపు ఇస్తామన్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని, 2027 వరకు జిఎస్టీలో ఆ రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తామన్నారు. మీ స్టాండ్ ఏంటి అంటే, ప్రత్యేకంగా వాడిని గుర్తించినట్ట గుర్తించనట్ట, నంబర్ వన్. నంబర్ టూ, బీహార్లో ముఖ్యమంత్రి సరెండర్ అయినాడు కాబట్టి, నితీష్ కుమార్ సరెండర్ అయినాడు కాబట్టి 1.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరు స్టాండ్ ఏమి అంటాను నేను, మీరు ఫైట్ చేసి సాధించలేమని చేతులు ఎత్తినారు. ఓకే, ఇద్దరు సరెండర్ అయిపోయినారు మీరిద్దరు, ఇప్పుడు తీసుకోండి. అక్కడ నితీష్ కుమార్ సరెండర్ అయితే తెచ్చినాడు కదా, రాష్ట్రానికి కన్నా మేలు జరిగింది కదా. మీరిద్దరు సరెండర్ అయిపోయినారు కదా, ఇప్పుడు మీరు బీజేపీ అజెండానే మీరు అమలు పరుస్తూ ఉన్నారు కదా రాష్ట్రంలో. మీరు సరెండర్ అయినటువంటి వాళ్ళు మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు సాధించరు, నితీష్ కుమార్ గారు చేయగలిగింది మీరు ఎందుకు చేయలేరు. రాజకీయంగా అతను సరెండర్ కావడానికి మేము వ్యతిరేకిస్తాం నితీష్ కుమార్, కానీ రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు తెచ్చినాడు. మీరేం చేస్తున్నారు? హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.